విజయనగరం జిల్లా గరివీడి మండల కార్యాలయంలో ఎండీఓ భాస్కర్రావు ఆధ్వర్యంలో డప్పు కళాకారులకు డప్పు వాయిద్య పరికరాలు, 2 జతల బట్టలు పంపిణీ చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ వారి ద్వారా గరివీడి మండలానికి 104 పరికరాలు వచ్చాయని భాస్కర్రావు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన వైఎస్ఆర్ పార్టీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పాల్గొని ఆయన మాట్లాడారు. మనం ఏ కార్యక్రమం చేసినా ముందుగా డప్పు వాయిద్యకారులు డప్పులు వాయిస్తూ స్వాగతం పలకడం ఆనాటి నుంచి ఆచారంగా వస్తుందన్నారు. గ్రామంలో గ్రామదేవత పండుగలైనా ఊరేగింపైనా ముఖ్యంగా డప్పు వాయిద్యాలు తప్పకుండా పెట్టేవారన్నారు. అటువంటి వారిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించడం సంతోషమన్నారు. ఆయన పెట్టిన పథకాలు చెప్పుకుంటూ పోతే సమయం చాలదన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాకాడ శ్రీనివాసరావు, మేసాల విశ్వేశ్వరరావు, పొన్నాడ వెంకటరమణ, ఈఓపీఆర్డీ రామకృష్ణ, ఎంఈఓ రామారావు, హౌసింగ్ ఏఈ రమణ, డప్పు కళాకారులు పాల్గొన్నారు. మనం ఏదైతే చెప్పదలుచుకున్నామో, ఏ కార్యక్రమం అయితే మనం చేస్తున్నామో, ఆ కార్యక్రమానికి ముందుగా ఒక మంచి వాతావరణంలో ఒక శుభ సూచకంగా ఆ డప్పు కళాకారులను ముందు పెట్టి ఆ డప్పుతో ఊరేగడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం మనకి. ఇది ఇదే కాదు, ఏ కార్యక్రమం చేసినా, వారాలు చేసినా, లేదా ఊర్లో పండుగలు చేసినా, ఏ కార్యక్రమాలు చేసినా, లేదా ఏదైనా మా రాజకీయ కార్యక్రమాలు ఏం చేసినా మమ్మల్ని ఏదైనా కార్యక్రమం పెట్టి స్వాగతం పలికితే మొట్టమొదటిగా ఉండేది వాళ్ళు. ఆ స్వాగతానికి వాళ్ళని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఎవరు ఆలోచన చేయలేదు. కళాకారులు ఉన్నారు, కళాకారులు ఏదో కళాకారులు రకాలు, అనేక రకాలైన కళాకారులు ఉన్నారు. కళాకారుల్లో విభిన్నంలో గ్రామీణ స్థాయిలో ఇంత దిగు స్థాయిలో వీళ్ళు ఒకరు ఉన్నారు అనే ఆయన గుర్తించి ఆయన ఆలోచన చేసిన వారికి ఎప్పుడు కూడా మీ డప్పు కళాకారులు అందరూ కూడా, ఎందుకంటే సంక్షేమ పథకాలు మీకు ఇప్పుడు ఇస్తూనే ఉన్నారు. మీ అందరూ మీ వయసు రీత్యా మీకు వస్తున్న ప్రతి పథకం మీకు వస్తూనే ఉంది. కాకుండా మిమ్మల్ని గుర్తించి అంటే ప్రతి ఒక్కరికి కూడా మీకు కూడా గ్రామంలో మీ కులవృత్తిగా దీన్ని తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మరి గ్రామాల్లో ఉన్నవాళ్ళు కానీ పథకాల్లో ఉన్నవాళ్ళు కానీ మిమ్మల్ని గుర్తించి రేపు ఏ కార్యక్రమం చేసినా మిమ్మల్ని ముందు పెట్టాలి, మీరు స్వాగతం పలకాలి. ముఖ్యంగా తహసీల్దార్ గారు కానీ, మరి ఎండిఓ గారు కానీ, మరి వారి సిబ్బంది కానీ, వీరి సిబ్బంది కానీ, అలాగే సచివాలయ సిబ్బంది కానీ, వాలంటీర్లు కానీ, ఇంతమంది ఏ పథకం పెట్టినా తక్షణమే మరి అడిగిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి అరువులు ఉందన్నా గుర్తించి ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నారంటే ఇంత పటిష్టమైన వ్యవస్థ. అంటే మనసుంటే మార్పు ఉంటుందని మనం చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు, ఏదైనా కార్యక్రమం ఎవరైనా చేయలేకపోతే నీకు మనసు ఉంటే ఎందుకు జరగదు, నీకు మనసు లేదనేవాళ్ళు. అలాగా గౌరవ ముఖ్యమంత్రి గారి మనసుతో చేశారు కాబట్టి ఇంత ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని సంక్షేమ పథకాలు 16 నెలల కాలం మాత్రమే. ఇప్పటికే మనం ఇంకా ఆయన అధికారం ముఖ్యమంత్రి గారు తీసుకుని పదాలి, ఇందాడే చెప్పాడు సోదరుల ముందు ఆ పథకాలు చెప్పాలంటే మనకు జరగదు. 16 నెలల కాలంలో ఆయన పెట్టిన పథకాల గురించి పేర్లు చెప్తే జరిగే కార్యక్రమం కాదు. కాబట్టి మనందరం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఇటు అధికారులు కానీ, ఇటు ప్రజా ప్రతినిధులు కానీ, మరి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులు తీసుకున్న వాళ్ళు కానీ ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని, మంచి కార్యక్రమాన్ని మీరు 10 మందికి చెప్పే విధంగా, 10 మందికి మనం ఫలానా నాయకత్వంలో, ఫలానా ముఖ్యమంత్రి గారి హయాంలో, ఫలానా రాష్ట్రం ఈ కార్యక్రమాలు చేసుకున్నాం, ఇన్ని ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేసింది, మమ్మల్ని గుర్తించింది అని మన డప్పు కళాకారులు అందరూ కూడా, మిమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రభుత్వం గుర్తించేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, మీ అందరికీ కూడా మరి సుమారు 3500 రూపాయలు